చంద్రయాన్ 1 ని 2008 అక్టోబర్ 22న ఇస్రో 380 కోట్ల రూపాయలు ఖర్చు చేసి లాంచ్ చేసింది. 2008 నవంబర్ 14న చంద్రయాన్ ఆర్బిటర్ నుండి వేరైన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయ్యింది. ఇది చంద్రుడిపై నీటి జాడను కనుగొనింది. చంద్రయాన్ 1 మిషన్ 2 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్ గా పనిచేస్తుందని అంచనా వేశారు. కానీ ఇది సరిగ్గా 312 రోజులు పనిచేసింది. 2009 ఆగస్టు 28న టెక్నికల్ ఇష్యూస్ వల్ల చంద్రయాన్ 1 నుంచి కమ్యూనికేషన్ సడన్ గా నిలిచిపోవడంతో ఈ మిషన్ ఎండ్ అయ్యింది. చంద్రయాన్ 1 195% వరకు అనుకున్న లక్ష్యాన్ని అచీవ్ చేసింది. సో చంద్రయాన్ 1 లో జరిగిన ఒకే ఒక్క మిస్టేక్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్. దీని తర్వాత 2019 జూలై 22న చంద్రయాన్ 2 ని ఇస్రో లాంచ్ చేసింది. ఇది 2019 సెప్టెంబర్ 7న చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ మిషన్ లో భాగంగా విక్రమ్ అనే ల్యాండర్ ను చంద్రుడిపై ల్యాండ్ చేయాలి. మెల్లగా దీని స్పీడ్ ని 6120 కిలోమీటర్ పర్ అవర్ నుంచి 7 కిలోమీటర్ పర్ అవర్ కు తగ్గిస్తేనే ఇది మూన్ పై క్రాష్ అవ్వకుండా సేఫ్ గా ల్యాండ్ అవుతుంది. కానీ సరిగ్గా ఇది చేసేటప్పుడే లాస్ట్ మూమెంట్ లో సడన్ గా చంద్రయాన్ 2 నుంచి ఇస్రోకి సిగ్నల్స్ రావడం నిలిచిపోయింది. దీంతో విక్రమ్ ల్యాండర్ మూన్ పై వేగంగా క్రాష్ ల్యాండ్ అయ్యింది. కానీ చంద్రయాన్ 2 పూర్తిగా ఫెయిల్ అవ్వలేదు. దీని ల్యాండర్ మాత్రమే ఫెయిల్ అయ్యింది. కానీ చంద్రయాన్ 2 ఆర్బిటర్ మాత్రం చంద్రుడి చుట్టూ తిరిగి చంద్రుడిని అనేక ఫోటోలు తీసింది. ఇది చంద్రుడిపై వాటర్ మాలిక్యూల్స్ ని, క్రోమియం, మ్యాంగనీస్, సోడియం వంటి ఎలిమెంట్స్ ని డిస్కవర్ చేసింది. చంద్రయాన్ 2 లో విక్రమ్ ల్యాండర్ ఫెయిల్ అవడానికి కారణం సాఫ్ట్వేర్ గ్లిచ్. అంటే సాఫ్ట్వేర్ లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల చంద్రయాన్ 2 లాస్ట్ మూమెంట్ లో దారి కొద్దిగా మళ్ళీ అతి వేగంగా చంద్రుడిపై పడడం వల్ల విక్రమ్ ల్యాండర్ మరియు ఇందులోని ప్రజ్ఞాన్ అనే రోవర్ రెండు నాశనం అయ్యాయి. మీరు గమనిస్తే చంద్రయాన్ 1 మరియు చంద్రయాన్ 2 రెండింటిలో తలెత్తిన మిస్టేక్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్. మరి ఈసారి లాంచ్ చేయబడిన చంద్రయాన్ 3 టెక్నికల్ గా బాగా స్ట్రాంగ్ గా ఉందా, దీన్ని సేఫ్ ల్యాండ్ అయ్యేటట్టు కేర్ఫుల్ గా డిజైన్ చేశారా, అసలు చంద్రయాన్ 3 ఇప్పుడు ఎక్కడ ఉంది, సేఫ్ గా ల్యాండ్ అవుతుందా, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రయాన్ 3ని 2023 జూలై 14న లాంచ్ చేశారు. దీన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి మధ్యాహ్నం 2:35 లాంచ్ చేశారు. చంద్రయాన్ 2 లాగానే చంద్రయాన్ 3లోని ల్యాండర్ పేరు కూడా విక్రమే, మరియు ఇందులోని రోవర్ పేరు కూడా సేమ్ ప్రజ్ఞానే. కానీ చంద్రయాన్ 3కి ఆర్బిటర్ లేదు. చంద్రయాన్ 3 రాకెట్ పేరు LVM-3, అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3 అని దీని అర్థం. ఈ రాకెట్ కింది భాగంలో 4 థ్రస్టర్స్ ఉంటాయి. ఈ రాకెట్ లాంచ్ అయిన తర్వాత మెల్లగా ఒక్కొక్క థ్రస్టర్ ఫ్యూయల్ అయిపోవడం వల్ల రాకెట్ నుంచి విడిపోయాయి. ఇలా విడిపోయిన థ్రస్టర్లు సముద్రంలో పడిపోతాయి. అలాగే ల్యాండర్ కి రక్షణ కవచంలో ఉన్న ప్యానెల్స్ కూడా విడిపోయాయి. తర్వాత ఈ ల్యాండర్ భూమి చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది. ఇలా భూమి చుట్టూ ఇది తిరుగుతూ భూమికి దూరంగా వెళ్లి సరిగ్గా ఆగస్ట్ 5న చంద్రుడి కక్షలోకి ఎంటర్ అయ్యింది. చంద్రుడి కక్షని లూనార్ ఆర్బిట్ అంటారు. ఆగస్ట్ 5 నుంచి ల్యాండర్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా చంద్రుడికి దగ్గరకు చేరుకుని ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. మరి ఇది ఇలా భూమి మరియు చంద్రుడి చుట్టూ ఇన్ని రౌండ్స్ తిరగాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్ గా చంద్రుడిపైకి స్ట్రైట్ లైన్ లో వెళ్ళొచ్చు కదా అన్న సందేహం మీకు వచ్చింటుంది. దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఫ్యూయల్ ని సేవ్ చేయడం కోసం. డైరెక్ట్ గా చంద్రుడిపైకి వెళ్ళాలంటే ల్యాండర్ అనేది భూమి గురుత్వాకర్షణకి అగనిస్ట్ గా వేగంగా వెళ్లాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. సో భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈ ల్యాండర్ మొదట ఎర్త్ గ్రావిటీని యూజ్ చేసుకుని భూమి చుట్టూ తిరుగుతూ మెల్లగా ఎర్త్ గ్రావిటీకి దూరంగా వెళ్లి చంద్రుడి కక్షలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి అనేది ల్యాండర్ ను తన వైపుగా లాక్కుంటుంది. సో ఇక్కడ గ్రావిటీనే చంద్రయాన్ 3కి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. చంద్రయాన్ 2 ల్యాండింగ్ సమయంలోనే ఫెయిల్ అయింది కాబట్టి చంద్రయాన్ 3 చంద్రుడిపై ల్యాండ్ అవ్వడం అనేది అత్యంత కీలకమైన ఘట్టం. 2023 ఆగస్టు 1 12:15 AM కి దాదాపు 15 రోజులు భూమి చుట్టూ తిరిగిన చంద్రయాన్ 3 భూమి యొక్క గురుత్వాకర్షణ నుంచి ఎస్కేప్ అయ్యి చంద్రుడి కక్షలోకి చేరుకుంది. దీన్ని ట్రాన్స్లూనర్ ఇంజక్షన్ అంటారు. అంతేకాదు 2023 ఆగస్టు 5 ఉదయం 7:15 చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క మొట్టమొదటి ఫోటో క్యాప్చర్ చేసింది. నాసా యొక్క అపోలో మిషన్ చంద్రుడిని చేరుకోవడానికి కేవలం 4 రోజుల సమయం పట్టింది. యుఎస్ఎస్ఆర్ యొక్క లూనావాన్ యొక్క ల్యాండింగ్ కేవలం 34 గంటలలో అయిపోయింది. ఆగస్ట్ 10న లాంచ్ చేసిన లూనా 25 చంద్రయాన్ 3 కంటే 2 రోజుల ముందుగా ఆగస్ట్ 21నే చంద్రుడిపై ల్యాండ్ అయిపోతుంది. అంటే లూనా 25కి 11 రోజుల సమయం పడితే చంద్రయాన్ 3కి దాదాపు 40 రోజుల సమయం పడుతుంది. కానీ ఎందుకు, ఇంతకుముందు చెప్పుకున్నట్లు చంద్రయాన్ 3 మొదట భూమి చుట్టూ కొన్ని రౌండ్స్ వేసి తరువాత చంద్రుడి కక్షలోకి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు చంద్రుడి చుట్టూ రౌండ్స్ వేసి ఆగస్ట్ 23న ల్యాండ్ అవుతుంది. తక్కువ ఫ్యూయల్తో మరియు తక్కువ బడ్జెట్తో చంద్రయాన్ 3ని విజయవంతం చేయడానికి ఇస్రో ఈ విధంగా చేసింది. కానీ లూనా 25 అపోలో మిషన్స్ లో ఎక్కువ బడ్జెట్, ఎక్కువ ఫ్యూయల్ ని ఖర్చు చేసి ల్యాండర్ భూమి మరియు చంద్రుడి చుట్టూ తిరిగి అవసరం లేకుండా ఒక స్ట్రైట్ లైన్ లో ల్యాండర్ భూమి నుంచి చంద్రుడిపైకి వెళ్లేటట్లు చేశారు. చంద్రయాన్ 3లో 27,000 కేజీల ఫ్యూయల్ ఖర్చు చేస్తే అపోలోని డైరెక్ట్ గా చంద్రుడిపైకి పంపించడానికి 440,000 కేజీల ఫ్యూయల్ ని ఖర్చు చేశారు. అంటే చంద్రయాన్ 3 ఎంత ఫ్యూయల్ ని సేవ్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల అపోలో రాకెట్ ని లాంచ్ చేయడానికి 2,919 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చంద్రయాన్ 3ని 615 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే లాంచ్ చేయగలిగారు. వీలైనంత తక్కువ బడ్జెట్ లో మాక్సిమం రిజల్ట్స్ రాబట్టడమే ఇస్రో యొక్క ప్రత్యేకత. ఇస్రో అన్ని మిషన్స్ ను ఇలానే నిర్వహిస్తుంది. ఇస్రో యొక్క ఎక్స్ చైర్మన్ అయిన జి మాధవన్ నాయర్ గారు ఇంత తక్కువ బడ్జెట్ పెట్టినా ఇస్రో యొక్క సక్సెస్ రేట్ మిగిలిన వాటితో పోలిస్తే 50% ఎక్కువ అని అన్నారు. ఫేమస్ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ గారు
చంద్రయాన్ 3 ఈసారి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పారు. ఎందుకంటే ఇస్రో ఈసారి గతంలో చేసిన మిస్టేక్స్ ని శుణ్ణంగా ఐడెంటిఫై చేసి అవి మరలా జరగకుండా చూసుకుంటోంది. ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్ అయిన ఎస్ సోమనాథ్ గారు చంద్రయాన్ 2 ఎందువల్ల అయితే ఫెయిల్ అయ్యిందో అక్కడ ఈసారి దృష్టి పెట్టి చంద్రయాన్ 3 లో ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని అన్నారు. ఇందుకోసం లాంచింగ్ కి 3 రోజుల ముందు రిహార్సల్స్ కూడా చేశారు. 2023 జూలై 11న ఇస్రో సైంటిస్టులు చంద్రయాన్ 3 లాంచింగ్ కు రిహార్సల్స్ చేశారు. దీన్ని వెట్ డ్రెస్ రిహార్సల్ అంటారు. ఈ ప్రాసెస్ లో రాకెట్ ని లాంచ్ ప్యాడ్ లో లోడ్ చేస్తారు మరియు అన్ని కమ్యూనికేషన్ సిస్టమ్స్ ప్రోటోకాల్స్ ని సెట్ చేస్తారు. దీని తర్వాత కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. కానీ లాస్ట్ లో మాత్రం రాకెట్ ని ఇగ్నైట్ చేయరు, అంటే రాకెట్ ని లాంచ్ చేయరు. ఎందుకంటే ఇది కేవలం ఒక రిహార్సల్ కాబట్టి. దీని పర్పస్ ఏంటంటే అన్ని కమ్యూనికేషన్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తుందో లేదో అని చెక్ చేస్తారు. ఒకవేళ ఈ రిహార్సల్ లో ఏదైనా ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తే దాన్ని లాంచింగ్ కి ముందే సాల్వ్ చేస్తారు. సో వెట్ డ్రెస్ రిహార్సల్ పైనే మిషన్ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. అదృష్టవశాత్తు మరియు సైంటిస్టుల కృషి వల్ల చంద్రయాన్ 3 లాంచింగ్ కి ముందు చేసిన వెట్ డ్రెస్ రిహార్సల్ లో ఎటువంటి ప్రాబ్లమ్ ఐడెంటిఫై కాలేదు. సో చంద్రయాన్ 3 ని జూలై 14న మధ్యాహ్నం 2:35 సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. దీని తర్వాత ల్యాండర్ నుంచి కొన్ని థ్రస్టర్స్ వేరయ్యాయి. జూలై 17 నుంచి జూలై 25 వరకు చంద్రయాన్ 3 థ్రస్టర్ అండ్ ల్యాండర్ భూమి చుట్టూ 5 రౌండ్స్ కొట్టింది. ఇందులో మొదటి రౌండ్ కంటే రెండవ రౌండ్ పెద్దగా ఉంటుంది, రెండవ రౌండ్ కంటే మూడవ రౌండ్ పెద్దగా ఉంటుంది. ఇలా రౌండ్స్ పెరిగే కొద్దీ చంద్రయాన్ 3 ల్యాండర్ భూమికి దూరంగా వెళుతూ ఉంటుంది. మరియు రౌండ్ పెరిగే కొద్దీ ఇది భూమి చుట్టూ తిరిగే స్పీడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ ని ఆర్బిటల్ స్పీడ్ మ్యానూవరింగ్ అని పిలుస్తారు. సాధారణంగా ఏదైనా వస్తువుని నార్మల్ గా విస్తరిస్తే అది వెళ్లే దూరానికన్నా ఆ వస్తువుని పట్టుకుని మనం వేగంగా చాలా సార్లు దాంతో పాటు తిరిగి సడన్ గా దాన్ని వదిలితే అది మరింత దూరం వెళ్లి పడుతుంది కదా. అలాగే భూమి తన గ్రావిటీ చేత చంద్రయాన్ 3 ల్యాండర్ ను వేగంగా 5 సార్లు తిప్పి చంద్రుడి మీదకు వదులుతుంది. ఆగస్ట్ 1, 12:15 AM కు ఎర్త్ ఆర్బిట్ నుంచి థ్రస్టర్ అండ్ ల్యాండర్ చంద్రుడి వైపుగా వెళ్లింది. ఈ థ్రస్టర్స్ ని బెంగళూరు లోని ఇస్ట్రాక్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎర్త్ గ్రావిటీ నుంచి విసిరేయబడిన చంద్రయాన్ 3 థ్రస్టర్ ఆగస్ట్ 5, 7:15 చంద్రుడి కక్షలోకి చేరుకునింది. ఇక్కడి నుంచి ఇది ఎర్త్ చుట్టూ ఏ డైరెక్షన్ లో అయితే తిరిగిందో దానికి కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్ లో చంద్రుడి చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తుంది. ఇది చంద్రుడి చుట్టూ తిరిగే మొదటి రౌండ్ కంటే రెండవ రౌండ్ చిన్నగా మరియు రెండవ రౌండ్ కంటే మూడవ రౌండ్ చిన్నగా అవుతూ ఉంటుంది. అంటే చంద్రుడి చుట్టూ తిరిగే కొద్దీ మూన్ గ్రావిటీ వల్ల ఇది చంద్రుడికి దగ్గర అవుతూ ఉంటుంది. అలాగే క్రమక్రమంగా దీని వేగం కూడా తగ్గుతూ చంద్రుడి దగ్గరకు చేరుకుంటుంది. ఇది చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇందులోని సెన్సర్స్ యాక్టివేట్ అయ్యి సరిగ్గా ఎక్కడ ల్యాండ్ అవ్వాలో డిటెక్ట్ చేసి చంద్రుడి సౌత్ పోల్ పైన అంటే దక్షిణ ధ్రువం పైన ఇది సాఫ్ట్ గా ల్యాండ్ అవుతుంది. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో గూన్ హిల్లీ ఎర్త్ స్టేషన్ లిమిటెడ్ వంటి ఇతర దేశాలలోని స్పేస్ ఏజెన్సీస్ కూడా చంద్రయాన్ 3 డేటాని ట్రాక్ చేస్తూ దాన్ని ఇస్రోతో షేర్ చేసుకోవడం ద్వారా సహాయపడుతున్నాయి. అసలు చంద్రయాన్ 3 ను లాంచ్ చేయడానికి పర్పస్ ఏంటో తెలుసా? చంద్రయాన్ 3 విషయంలో ఇస్రోకి మెయిన్ గా 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. మొదటిది ల్యాండర్ ను చంద్రుడిపై సేఫ్ గా మరియు సాఫ్ట్ గా ల్యాండ్ చేయడం. రెండవది చంద్రుడిపై రోవర్ అనేది ఎంత బాగా సంచరించగలదో ఆ సామర్థ్యాన్ని గమనించడం, దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించడం. మూడవది చంద్రుడి గురించి బాగా అర్థం చేసుకుని స్టడీ చేయడానికి చంద్రుడి ఉపరితలంపై ఉండే పదార్థాలను నిశితంగా పరిశీలించి ప్రయోగాలు నిర్వహించడం. చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వాలంటే టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. సో చంద్రయాన్ 3 పార్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. 1 ప్రొపల్షన్ మాడ్యూల్, 2 ల్యాండర్, 3 రోవర్. ఈ 3 ఒకదానిలో మరొకటి ఉంటాయి. ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది ల్యాండర్ ని మరియు అందులోని రోవర్ ని చంద్రుడికి 100 కిలోమీటర్ల దగ్గర వరకు తీసుకెళ్తుంది. ఇక్కడి నుంచి ల్యాండర్ మరియు రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి వేరైపోతాయి. ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది ఒక పెద్ద సోలార్ ప్యానెల్తో ఒక వైపున అమర్చబడిన బాక్స్ లాంటి నిర్మాణం. దీనిపైన ఉండే పెద్ద సిలిండర్ దీనికి మౌంటింగ్ స్ట్రక్చర్ లా పనిచేస్తుంది. ఇక ల్యాండర్ అనేది చంద్రుడిపై సాఫ్ట్ గా ల్యాండ్ అయ్యేందుకు సహకరిస్తుంది. ఇది బాక్స్ ఆకారంలో ఉండి 4 ల్యాండింగ్ లెగ్స్ కలిగి ఉంటుంది. చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడానికి ఒక కారణం ఆటిట్యూడ్ కరెక్షన్ రేంజ్. ఇది చంద్రయాన్ 2లో 10 ఉంటే చంద్రయాన్ 3లో దీన్ని 25కు పెంచారు. ల్యాండింగ్ లెగ్స్ ని కూడా చంద్రయాన్ 2 కంటే ఎక్కువ బలంగా నిర్మించారు. చంద్రయాన్ 2తో పోలిస్తే చంద్రయాన్ 3లో డేటా ఫ్రీక్వెన్సీని పెంచారు, ట్రాన్స్మిషన్ను పెంచారు మరియు మల్టిపుల్ కాంప్లికేటెడ్ సాఫ్ట్వేర్ సిమ్యులేషన్స్ను అమర్చారు. ఇవే కాదు, ఇలా చంద్రయాన్ 2లో లేని ఎన్నో ఫీచర్స్ని చంద్రయాన్ 3లో యాడ్ చేసి సేమ్ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నారు. సో ఈసారి చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యే అవకాశాలు మునుపటితో పోలిస్తే చాలా ఎక్కువ. ఇది తెలుగు పీడియా ఫ్యామిలీ ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరియు కొత్త టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు పీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.